రేపే ఆలియా పెళ్లి, కాజల్కు ప్రాధాన్యం లేదా? ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వార్తలు ఇప్పుడు చూద్దాం. మరోసారి సినీ అభిమానుల జేబులు కత్తిరించేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాకు రేట్లు పెంచుకునేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో తెలంగాణ థియేటర్స్తో అన్ని చోట్ల కూడా రేట్లు పెరుగుతున్నాయి. 4 రోజుల పాటు పెరిగిన ఈ ధరలు అమల్లో ఉండబోతున్నాయి. ఇలా ప్రతి సినిమాకు టికెట్ ధరలు పెంచడం సరికాదంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. దీంతో హీరోయిన్ పూజా హెగ్డే, అపర్ణ దాస్, అనిరుద్ధ్ రవిచందర్, నెల్సన్ దిలీప్ కుమార్ వంటి బీస్ట్ టీం ప్రేక్షకులతో కలిసి మూవీ చూశారు. వేల సంఖ్యలో అభిమానులతో పాటు ప్రేక్షకులు థియేటర్స్ కు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో బీస్ట్ స్టార్ కాస్ట్ కూడా థియేటర్స్ లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూడటం ప్రత్యేకంగా నిలిచింది. ఫస్ట్ డే ఫస్ట్ షోను స్టార్ కాస్ట్ తో కలిసి వీక్షించడం పట్ల అభిమానులు కిక్ ఫీల్ అవుతున్నారు. గణేష్ సినిమాను తాము అనుకున్న విధంగా తమ ఆలోచనకు ప్రేక్షకులు అందించలేకపోయామని చెప్పారు హీరో వరుణ్ తేజ్. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి చిత్రాన్ని చేస్తానని చెప్పారు. అలా కొన్నిసార్లు తాను విజయం సాధిస్తానని, మరికొన్నిసార్లు ఎన్నో విషయాలు నేర్చుకుంటామని చెప్పారు. ఎన్ని ఎదురైనా కష్టపడి పనిచేయడాన్ని మాత్రం వదలనని చెప్పారు వరుణ్ తేజ్. ఇన్ని సంవత్సరాలుగా తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు చెప్పారు ఆయన. ఆచార్య సినిమాలో హీరోయిన్ కాజల్కు కొరటాల అన్యాయం చేశాడంటూ టాక్ నడుస్తోంది. నిన్న విడుదలైన ట్రైలర్లో కాజల్ను కనీసం ఒక్కటంటే ఒక్క షాట్లో కూడా చూపించలేదు. చరణ్ సరసన నటించిన పూజా హెగ్డేకు మాత్రం ట్రైలర్లో మంచి స్పేస్ దక్కింది. దీంతో కాజల్ పాత్రకి ఈ సినిమాలో పెద్దగా ప్రాధాన్యత ఉండదని, సినిమా కథ మొత్తం చరణ్ పాత్రపై ఆధారపడి నడుస్తుంది కాబట్టి పూజా హెగ్డేను లేపి కాజల్ను తొక్కేశారంటూ నెట్టింట ప్రచారం మొదలైంది. కాజల్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కొరటాల శివుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ హీరోయిన్ అయిన కాజల్ను ట్రైలర్లో ఎందుకు చూపించలేదు అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఆదిపురుషులో బాలీవుడ్ భామ సోనాల్ చౌహాన్ అవకాశం దక్కించుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఇందులో ఆమె పాత్ర ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా, కృతి సనన్ కథానాయిగా కనిపించనున్నారు. ఈ చిత్రం ద్వారా రామాయణ గాథను సరికొత్త రీతిలో చూపించనున్నారు. ఈ తరహా చిత్రంలో నటించడం ఇదే ఫస్ట్ టైం అని సోనాల్ సంతోషం వ్యక్తం చేసింది. చైతుతో బ్రేకప్ తర్వాత తొలిసారి సౌత్ మీడియా ముందుకు రాబోతుంది సమంత. దీంతో ఆమెకు తప్పకుండా చైతు గురించి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆమె ఎలా స్పందిస్తుంది అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుతం సమంత మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో నటిస్తోంది. విడాకుల తర్వాత సమంత నుంచి రాబోతున్న తొలి చిత్రం కణ్మణి ర్యాంబో ఖతీజా. విజయ్ సేతుపతి హీరోగా, నయనతార సమంత హీరోయిన్స్గా నటిస్తున్నారు. తెలుగు తమిళ ద్విభాషా చిత్రంగా ఈ మూవీ రాబోతోంది. ఏప్రిల్ 28న ఈ చిత్రం రిలీజ్కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న సీతారామం సినిమాలోని కొన్ని ఆర్మీ సన్నివేశాలను అత్యంత కఠినమైన ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. ఆర్మీకి చెందిన క్యాంప్ ఏరియాలో సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని హిక్కిం అనే గ్రామంలో ఈ సినిమా షూటింగ్ చేశారట. ఆ ప్రాంతం సముద్ర మట్టానికి 440 మీటర్ల ఎత్తులో ఉండి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఒకటిగా చెప్తున్నారు. అక్కడ ఉష్ణోగ్రత -25 డిగ్రీలు ఉంటుందట. అక్కడ షూటింగ్కు ఏ ఒక్కరూ సాహసించరు. కానీ సీతారామం టీం అక్కడికి వెళ్ళి మరీ షూటింగ్ చేసుకుని వచ్చారట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ 30వ సినిమాలో నటించబోతున్నట్టు ఆలియా కూడా స్వయంగా ప్రకటించింది. అయితే రేపు ఆలియా పెళ్లి చేసుకోబోతోంది. దాంతో ఆమె ఎన్టీఆర్ కొరటాల సినిమా నుంచి తప్పుకుందని కొత్తగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే అటు ఆలియా కానీ ఇటు మేకర్స్ కానీ స్పందించాలి. ఈ ప్రాజెక్టు 1 జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ను నిర్వహించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, ఆలియా భట్ రేపు 3 గంటలకు వాస్తు బిల్డింగ్లోనే పెళ్లి చేసుకోనున్నట్టు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఇప్పటికే ముంబైలో స్టార్ట్ అయ్యాయి. ఇవాళ మెహందీ సెరమనీ 3 గంటలకు జరిగినట్లుగా సమాచారం. ముంబైలోని ప్యాలీ హిల్స్లో ఉన్న వాస్తు బిల్డింగ్లో ఈ వేడుక జరిగినట్టు సమాచారం. చాలా గోప్యంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఈ ఈవెంట్కు హాజరవుతున్నారు. రణబీర్, ఆలియాతో సన్నిహితంగా ఉండే మిత్రులకు మాత్రమే ఆహ్వానం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్కు ఓ శుభవార్త కూడా చెప్పారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రస్తుతం KGF 2 ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్న ఆయన ఓ ఇంటర్వ్యూలో తన తదుపరి ప్రాజెక్ట్ అయిన సలార్ గురించి ప్రస్తావించారు. సరికొత్త కథతో సలార్ను రూపొందిస్తున్నామని, ఇందులో ప్రభాస్ ఒక డిఫరెంట్ పాత్రలో మెస్మరైజ్ చేయబోతున్నాడని ప్రశాంత్ నీల్ తెలిపారు. అలాగే ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ను మే నెలలో రిలీజ్ చేయబోతున్నట్లుగా కూడా ప్రకటించారు. త్వరలోనే ముహూర్తం ఖరారు చేసి అధికారికంగా అనౌన్స్ చేస్తామని కూడా చెప్పారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.